తెలంగాణ గడ్డ మీద నిలబడి ఆమె ఆంధ్ర ప్యాకేజ్ ప్రకటిస్తాడు. మా కొంప ఊసుకుంటావా? మా కొత్తూరు ఉన్న ఇండస్ట్రీ, మా షాద్నగర్ ఉన్న ఇండస్ట్రీ, మా అడ్డాకల్ కాడ ఉన్న ఇండస్ట్రీ పరిశ్రమలు తరలిపోవన్నా? నేను 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్కు పారిశ్రామిక విధానంలో ప్యాకేజీలో భాగంగా ఏ ఇన్సెంటివ్స్ అయితే ఇస్తారో అవి తెలంగాణకు ఇస్తావా ఇయ్యవా రాహుల్ గాంధీ చెప్పాలి. నెక్స్ట్ తెలంగాణ గడ్డ మీద ఎప్పుడు అడుగు పెట్టినా చెప్పాలని నిజాయితీ రుజువు చేసుకోవాలి. లేకపోతే నీ డిపాజిట్లు కాదు పొల్లు పొల్లు అంత తెలంగాణ జాగ్రత్త అని చెప్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని నేను కూడా చెప్పినాను. ఇవాళ కూడా మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేవడానికి మా తెలంగాణ ఎంపీలు కూడా సపోర్ట్ చేస్తారు, టీఆర్ఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. పాలసీగానే మనవి చేస్తా ఉన్నా. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే పెద్ద పెద్ద నాయకులు చెప్తున్నారు, ఒక్కడికి దమ్ములే తెలంగాణలో మాట్లాడడానికి, ఒక్కడికి గుండె దమ్ము లేదు, ధైర్యం లేదు, తెగింపు లేదు. తెలంగాణ నాయకులు కనిపిస్తే నేను గౌరవిస్తాను, కానీ నా ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని చంపను. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని విధంగానే జనసేన ఉంటుంది, తెలుగు జాతి ఐక్యత కోసం జనసేన ఉంటుంది. కానీ ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి వాళ్ళు పడేసే బిస్కెట్లకైతే జగన్మోహన్ రెడ్డి గారిలా వెళ్ళి నేను టీఆర్ఎస్తో కలవాలి. మనకి కేసీఆర్ గారు అన్న గౌరవం ఉంది. ఒక ఉద్యమాన్ని బలీయంగా నడిపిన వ్యక్తి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, వారికి ఇవ్వాల్సిన గౌరవం ఖచ్చితంగా నేను ఇస్తాను. వారిని కోరుకుంది కూడా నేను. నిన్న కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేము ఒప్పుకుంటున్నాం, మేము ఫైట్ చేస్తామంటే, అసలు మీరు 5 సంవత్సరాలు ఎందుకండి వెయిట్ చేస్తారు? నిజంగా మనసే ఉంటే మీరు 5 సంవత్సరాలు చంద్రశేఖరరావు గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి నిజానికి ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలని మీకు మనస్సు వాంఛ ఉంటే మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు? మీరు మొన్నట్టు మా మాట్లాడి ఉండొచ్చు కదా, ఏ రోజున మీరు మాట్లాడలేదు? నో కాన్ఫిడెన్స్ మోషన్ అప్పుడు కూడా మీరు ఆ తెలంగాణ మీ ప్రభుత్వాన్ని నమ్మమని చెప్పారు, కానీ ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలి అన్న ఒక్కరోజును కూడా మీరు మాట్లాడలేదు. అలాగే పోలవరం ప్రాజెక్టు మేము అడ్డు కాదన్నారు. మీరు అడ్డొస్తారో లేదు, మీరు అడ్డొచ్చిన పోలవరం కట్టి తీరుతాం, అది వేరే సంగతి, అది వేరే పద్ధతి. నేను అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మనకి కేసీఆర్ గారు ఉన్నారు, మీరు ఇదే కేసీఆర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత తెలుసు? మన ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో మీరు వెళ్ళండి, రాయలసీమ చాలా గొప్ప సంస్కృతిని సీమ. రాయలసీమ కల్చర్ అంటే రాయలు వారి సీమ, అది రాయలేలిన సీమ, అది కళలకి పుట్టినిల్లు, అది సంస్కృతికి పుట్టినిల్లు, అంతేకాని ఫ్యాక్షన్కి పుట్టినిల్లు కాదు. ఫ్యాక్షన్ చేసింది ఇదో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు చేస్తారు. మీరు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి కావాలి, ఎలాంటి వ్యక్తులు కావాలి మీకు, ఎలాంటి ప్రభుత్వాలు కావాలంటే నేను ఆలోచించండి ఒకసారి. సొంత ఇంట్లో మర్డర్లు జరిగితే వేలి ముద్దలు చెడిపేసి రక్త మరుపులు చెడిపేసే పరిస్థితులు ఉన్నప్పుడు అలాంటి సమాజం చుట్టూ ఉంటే మనకేం భద్రత కల్పిస్తారండి? ఇందాక భీమవరంలో నేను సర్వమత ప్రార్థన జరుపుకొని వస్తుంటే అక్కడున్న ముస్లిం మత పెద్దలు అడుగుతున్నారు, నువ్వు వచ్చి ప్రభుత్వం నుంచి ఆడపడుచుల మాన ప్రాణ సంరక్షణకి బలమైన చట్టాలు కావాలని అడిగితే వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారండి? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంటే అట్లా, ఎందుకంటే చుట్టుపక్కల నేను క్రిమినల్స్ని పెట్టుకొని పాలిటిక్స్ చేయాలి అంటే ఆడపిల్లలకి నిజాయితీ పనులకి ప్రాణ సంరక్షణ ఎక్కడుంటుంది, మాన సంరక్షణ ఎక్కడుంటుంది, ఒకసారి మీరు ఆలోచించండి. అలాగే నేను సర్వ మతాలని నమ్ముతాను. నా బిడ్డలు ఇద్దరు రష్యన్ ఆర్థడాక్స్ చర్చిలో క్రిస్టియానిటీ తీసుకునే వ్యక్తి నా బిడ్డ, ఎందుకంటే భగవంతుడు ఒక్కడే నమ్ముతాను. ఈశ్వరుడు అంటాము, అల్లా అంటాము, యహో అంటాము, ఏదో రూపం లేనిది భగవంతుడు, అది నేను నమ్ముతాను. అలాంటిది చంద్రమన ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి ఏం బాధ ఏంటండి? నువ్వు తిరుమలకి వెళ్ళి మీరు చెప్పులు తెలుతారా తిరుమలకి? ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి అవతలుచుకున్న మీరు అసలు గౌరవించారా ఏ రోజున తిరుమలకి? తిరుమలకి చెప్పులు తేల్తారా మీరు? అలాంటి వ్యక్తిని 7 కొండల వాడు ముఖ్యమంత్రి కమ్మని ఆశీర్వదిస్తాడా? ఇదా మీరు ఇచ్చేది మర్యాద? 7 కొండల వెంకటేశ్వరుని ఎవరైనా సరే నిజంగా అగౌరవపరిచినప్పుడు అది కలియుగ వెంకటేశ్వరుడు. దయచేసి ఎవరు దయచేసి తక్కువగా తీసుకోకండి. జగన్మోహన్ రెడ్డి గారు మీకు కూడా చెప్తున్నాను, మర్యాదగా పాటించండి, సాంప్రదాయాల్ని సంస్కృతుల్ని ప్రతిదాన్ని పాటించి తీరాలి మీరు.
చాలా బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తులు. అలాంటి వ్యక్తులకి మన బాబ్జీ గారు అండగా ఉంటానంటే ఏం చేస్తామండి? మనం అలాగే కేసీఆర్ గారు కలగదలుచుకున్నాను. హైదరాబాద్ లో యాదగిరి గుట్ట ఉంది. యాదగిరి గుట్టకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పులు వేసుకొని వస్తే కేసీఆర్ గారు ఒప్పుకుంటారా? అంటే తెలంగాణ నరసింహస్వామి వేరును, ఆంధ్ర నరసింహస్వామి వేరు ఉంటారండి, తెలంగాణ వెంకటేశ్వర వేరును, ఆంధ్రకి వెంకటేశ్వర వేరు ఉంటారండి. మరి అలాంటి వ్యక్తికి చంద్రమన జగన్మన కేసీఆర్ గారు సపోర్ట్ చేస్తే ఎట్లా? మీకేమో జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణలోకి రాకూడదు అంటే ఎవరు ఆంధ్ర వాళ్ళు ఎవరు రాకూడదు తెలంగాణలోకి, మీరు వచ్చి తెలంగాణలో చేయొచ్చు. నేను ఒకటే అడుగుతాను పాలకుల నుంచి పెద్దలు కేసీఆర్ గారు ఒకటే అడుగుతున్నాను, నిజంగా చంద్రబాబు గారి నుంచి విముక్తి చేయాలంటే చంద్రబాబు విమోచన సమితి సమితిలో పార్టీ పెట్టండి ఆంధ్రప్రదేశ్లో, వారి తరఫున అభ్యర్థులు నిలబెట్టి చంద్రబాబు గారిని రక్షించండి, సంతోషపడతాం. అంతేగాని మీరు జగన్మోహన్ రెడ్డి గారికి దొడ్డిదారం చేస్తే, అరే మనుషుల్ని గౌరవించని వ్యక్తి, చుట్టుపక్కల క్రిమినల్స్ని పక్కన తిరిగే వ్యక్తి, మరి వారిని ఎలా అండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారు? కలియుగ వెంకటేశ్వర ఆయన వెంకటేశ్వరకి ఆయన పాద చెప్పులు వేసుకుని లోపలికి వెళ్తాడు గుడికి, ఆయన ఆయనతో ఏం మాట్లాడతాం? మీరు అలాంటి ఆయన, మీరు మీలాంటి విఘ్నత ఉన్న పెద్దలు ధర్మపరులు మీరు కూడా ఆయన వెనకేసుకొస్తే మేమేం చేస్తాం? ఇంకొక శుభవార్త ఏంటంటే కేసీఆర్ గారు సపోర్ట్ చేసినప్పుడు ఎవరు గెలవరు అది మర్చిపెట్టుకోండి. 2014లో శుభ సూచన ఏంటంటే 2014లో అఖండ మెజారిటీతో సాధిస్తారని జోసిని చెప్పారు. ఆయన జోసి ఎంత బాగా అయిందో మీకు తెలుసు. అంటే తాను ఒకటి తలిస్తే దయ్యం ఒకటి తలిచిందంటారు, కేసీఆర్ ఒకటి తలిస్తే దయ్యం ఒకటి తలిచింది. అది దయచేసి కేసీఆర్ గారు దృష్టిలో పెట్టుకోవాలి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు తలుస్తున్నారు కానీ దయ్యం ఇంకొకటి తలుస్తుంది, యాదాద్రి నరసింహుడు ఇంకొకటి తలుస్తున్నాడు, ఏడుకొండల వెంకటేశ్వరుడు ఇంకొకటి తలుస్తున్నాడు. మీరెవ్వరు ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, గొప్ప గొప్ప వేల కోట్ల అధిపతులు కావచ్చు, కానీ భగవంతుడి ముందు, తల్లి ముందు, యహోవా ముందు, అల్లా ముందు, ఈశ్వరుడు ముందు మీరందరూ చాలా చాలా సామాన్యులు. గుర్తుపెట్టుకోండి, తగ్గి ఉండడం నేర్చుకోండి అందరూ, తగ్గి ఉండటం. ప్రకృతి పంచభూతాల కంటే మీరెవరు ఎక్కువ కాదు. దయచేసి అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉన్నారు ప్రతి పెద్ద నాయకులు కూడా. కాలం హిరణ్యకశిపుడి లాంటిని చీల్చి చెండాడేసింది, సమ్మలో ఉన్నాడు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.